ఐపీఎల్ 2024 సీజన్కు మినీ వేళానికి ముందు గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుని వెంటనే రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇచ్చి ముంబై ఇండియన్స్ భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను లక్షలాది మంది అన్ఫాలో చేసేసారు. అయితే ఇక ఈ మొత్తం విషయంలో ఒక సీనియర్ స్టార్ ఆటగాడి మాటలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మతో తాను మాట్లాడలేదు అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెప్టెన్ మార్పు వెనకాల సచిన్ కుట్ర ఉందని రోహిత్ శర్మ అభిమానులు కొంతమంది ఆరోపిస్తున్నారు. కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం సచిన్ ఈ కుట్ర చేశాడని వాదిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో అర్జున్ టెండూల్కర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు, అంటే రోహిత్ శర్మ ఇవ్వలేదని, అతనిపై సచిన్ కక్ష పెంచుకున్నాడని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో రోహిత్ శర్మను అర్జున్ టెండూల్కర్ ఫాలో అవ్ కాకపోవటము, అలాగే హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ ను మాత్రమే ఫాలో అవుతుండడంతో ఈ అనుమానాలకు చాలా పెద్ద బలం చేకూరింది. అంతేకాకుండా అందరి బర్త్డేలకు ఎక్స్ వేదిక విషెస్ తెలిపిన సచిన్ రోహిత్ కి మాత్రం ఎలాంటి విషెస్ తెలియచేయలేదని, కొంతకాలంగా అతనిపైన ఆగ్రహంగా ఉన్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ ని ఈ సీజన్ లో అర్జున్ టెండూల్కర్ కు 4 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఈ వాదన సరైందని నమ్మవచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా 24 గుజరాత్ టైటన్స్ తో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తమ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.